హల్లెలూయా. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావో. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణ వాత్సల్యతలు గల మా దేవ యెహోవా, మీకు స్తోత్రములు. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఒక అంశాన్ని మనము ధ్యానించుకుందాం. స్తుతుల సింహాసనం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఇశ్రాయేలీ, వాళ్ళు చేసినటువంటి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడయ్యాడంట. అంటే వాళ్ళ యొక్క స్తుతులు స్తోత్రాలు ఏమయ్యాయంటే దేవుడు ఆసీనుడు అవ్వడానికి ఒక సింహాసనంగా తయారయ్యిందనమాట. హల్లెలూయా. అందుకనే స్తుతుల సింహాసనం. ఒక ఆలోచన చూడండి, దేవుడు మన స్తుతులను అంగీకరించి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైతే, అంటే దేవుడే, అంటే సర్వశక్తి గల దేవుడే. సరే, ఒక రాజుగా చెప్తామా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన కంటే శక్తి కలిగిన రాజు లేడు, ఆయన కంటే ప్రభావం కలిగినటువంటి రాజు లేడు. ఆయన యుద్ధ సూర్యుడైన యెహోవా, బల శౌర్యములు కలిగినటువంటి యెహోవా, మహిమ గల రాజు, సైన్యములకు అధిపతియగు యెహోవా. సృష్టికర్తగా మనం చెప్తే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త, సమస్తము ఆయనే. ఆయన జ్ఞానాన్ని గురించి చెప్పాల్సి వస్తే అనంత జ్ఞాని, ఆయన శక్తిని గురించి చెప్పాల్సి వస్తే అనంత శక్తి. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి, అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ లోతు, ఎత్తు, పొడవు, ఎత్తు కొలవలేనటువంటిది. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనటువంటిది. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు, దహించే అగ్ని వంటి వాడు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుడు ఎన్నో విధాలుగా వర్ణించబడ్డాడు ప్రభు దేవుడు. ఈ గొప్ప దేవుడు మన స్తుతులను అంగీకరించి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనులైతే ఇంకా మనకు అపజయం అంటూ ఏమైనా ఉంటుందా? మన స్తుతుల సింహాసనం మీద ప్రభు ఆసీనులైతే ఆయన్ని కాదని మన స్తుతుల సింహాసనం మీద ఆసీనులై ఉన్నటువంటి ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి కాదని ఏదైనా మనలను అంటగలదా, ముట్టగలదా, ఏమైనా చేయగలదా? ఆయనను కాదని మనలను అంటగల, ముట్టగల, మనలను పాడు చేయగల, నాశనం గల శక్తి కలిగింది ఏదైనా ఉందా? ఏమీ లేదు. వెలుపల ఉన్నవానికంటే మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, మనం నమ్మాలి ఇప్పుడు. హల్లెలూయా. విశ్వాసంలోనే ఉంది ఇప్పుడు బలమంతా. హల్లెలూయా. కాబట్టి మనము స్తుతించేటప్పుడు ఆనాడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడైనట్టుగా. హల్లెలూయా. మనము కూడా స్తుతిస్తూ ఉన్నప్పుడు మన స్తోత్రాల మీద కూడా ఆయన ఆసీనుడు అవుతాడు అని నువ్వు విశ్వసిస్తే, మనం విశ్వసిస్తే, హల్లెలూయా, ఆయన మన స్తోత్రముల మీద ఆయన ఆసీనులు అవుతాడు. హల్లెలూయా. ఇంకా ఆయన ఉన్నాడంటే ఇంక భయపడాల్సిన అవసరమే లేదు, అవసరమే లేదు. ఎందుకంటే ఆయన అంతా చూసుకుంటాడు. యెహోవా ఈరే ఆయన పేరు. ఇంకొక పేరు యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును. కాబట్టి మనం చేయాల్సిందంతా ఏమిటంటే, ఇశ్రాయేలీయులు ఆయన ప్రజలై స్తుతించినప్పుడు ఆ స్తుతుల మీద ఆయన ఆసీనులయ్యారు. కాబట్టి మనము క్రీస్తు యేసు సంబంధులమైన మనము, ఇంట ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా మనము క్రీస్తు యేసు సంబంధులుగానే
మనము మన సాక్ష్యమును మనం కాపాడుకుంటూ జీవించాలి. హల్లెలూయా. మనము లోక సంబంధులుగా ఉండకూడదు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవు డంబాలతో నిండి ఉన్న లోకస్తుల వలె మనం ఉండకూడదు. మనము క్రీస్తుయేసు సంబంధులంగా మనం ఉండాలి. క్రీస్తుయేసు సంబంధులంటే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకున్న వాళ్ళని గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే చంపి ఉన్నారు, వాటిని చంపుకొని ఉన్నారు, లేక చంపేశారు, పొడి చేశారు, సిలువ వేసేసారు. యేసు ప్రభుని సిలువ వేసి చంపారు కదా, ఆయన చనిపోయాడు కదా. అలాగా మనము మనలో ఉన్నటువంటి శరీరమును దాని యొక్క ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకున్నామంటే వాటిని మనము చంపుకున్నాము. హల్లెలూయా. లోకస్తుల వలె జీవించకుండా క్రీస్తుయేసు సంబంధుల వలె మనము జీవిస్తూ, హల్లెలూయా, పరిశుద్ధులుగా జీవిస్తూ, అంటే మన ప్రభు పరిశుద్ధుడై ఉన్నలాగున మనం కూడా పరిశుద్ధులుగా జీవిస్తూ, ఎక్కడున్నా సరే క్రీస్తుయేసు సంబంధులైనటువంటి వాళ్ళు ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున ఆయన బిడ్డలు కూడా, ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులే. యేసు ప్రభు ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా అన్నాడు. ఎవరు స్థాపించలేకపోయారు. ఆ విధంగా మనలను చూచినప్పుడు కూడా మనలో కూడా ఏ పాపమును చూపించలేని విధంగా, పరపక్షమందున్నవాడు నింద మోపడానికి వీలు లేని విధంగా మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం జీవించినప్పుడు, హల్లెలూయా, అలాగా జీవిస్తూ ఆయా సమయాల్లో ఇలాగ మనం కూడి స్తుతులు స్తోత్రాలు చెల్లించేటప్పుడు మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనులు అవుతాడు. హల్లెలూయా. ఆయన ఆసీనులు అయ్యారంటే ఇంకా మనము సక్సెస్ అయినట్టే, హల్లెలూయా, విన్ అయినట్టే, చెప్పులు కొట్టి దేని మయం పెడతాం, జయం పొందినట్టే, పాస్ అయినట్టే. హల్లెలూయా. అది ఎంత భయంకరమైన శక్తి అయినా సరే, భయంకరమైన వైరస్ అయినా సరే, ఇప్పుడున్న ఈ కరోనా వైరస్ అయినా సరే మనం జయం పొందినట్టే. హల్లెలూయా. ఎందుకనంటే మన స్తుతుల సింహాసనం మీద ఈ గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడు ఆసీనుడు అయితే ఇంకా ఏది కూడా మనల్ని అంటలేదు, ముట్టలేదు, మనలను ఏమీ చేయలేదు. ఎందుకంటే మనల్ని ముట్టాలంటే మన స్తుతుల సింహాసనం మీద ఆసీనులైన ప్రభువుని దాటుకొని రావాలి. ఆయన శక్తి లోకమంతా వ్యాపించి ఉంది. హల్లెలూయా. ఆయన మహిమ లోకమంతా వ్యాపించి ఉంది. ఆయన ప్రభావం లోకమంతా వ్యాపించి ఉంది. ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక దగ్గర ఉంటే ఆ పవర్ కొంత ఏరియాని కవర్ చేస్తుంది కదా. ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క శక్తి తరంగాలు కొంత ప్రాంతాన్ని అంతా అవి వ్యాపిస్తాయి. అలాగే ఇప్పుడు స్కైలాబ్లో మన సెల్ ఫోన్కి ఆయా స్థలాల్లో ఉన్నటువంటి ఆ స్టేషన్స్లో నుండి కొంత ఏరియాకు అవి సిగ్నల్స్ అందిస్తూ ఉంటాయి. అంటే మన కంటితో చూడలేని ఆ యొక్క తరంగాలు వ్యాపిస్తూ ఉంటాయి. అదే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, మనలో ఉబ్బుకుతున్న పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఊరేడి నీటి బుగ్గగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ జలములు పొంగి, హల్లెలూయా, పరిశుద్ధాత్మ శక్తి అలలు, పరిశుద్ధాత్మ వాయు తరంగాలు మన కళ్ళతో చూడలేని విధంగా అవి మనలో నుంచి వ్యాపించి అవి విస్తరిస్తూ ఉన్నాయి కొంత ఏరియా వరకు. హల్లెలూయా. నువ్వు నమ్మినంత దూరం, హల్లెలూయా, ఈ బూది గంతాల వరకు నీలో నుంచే పరిశుద్ధాత్మ వాయు తరంగాలు, పరిశుద్ధాత్మ శక్తి తరంగాలు, హల్లెలూయా, అవి నీలో నుంచే నువ్వు విశ్వసించిన చోటికి అవి పయనిస్తాయి. హల్లెలూయా. ఆ యొక్క తరంగాలు ఎదుట ఏ తరంగాలు కూడా నిలవలేవు. ఇప్పుడు ఈ యొక్క కరోనా వైరస్ తరంగాలు కూడా నిలవలేవు. మనం అలాగా నమ్మినట్లయితే, హల్లెలూయా, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది నీలో నాలో అభిషేకం అభిషేకము నిత్యము ఊరడి జీవజల బుగ్గగా ఉంది. పరిశుద్ధాత్మ వాయు తరంగాలు మనలో నుంచి వ్యాపిస్తున్నాయి. ఇంకా ఏ తరంగాలు, ఏ వేవ్స్ కూడా అవి ఎంత భయంకరమైనవని ఆ లోకంలో వింటున్నామో, అవి ఏవైనా సరే, కరోనా వైరస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవేవి కూడా పరిశుద్ధాత్మ తరంగాలను దాటుకొని మన దగ్గరికి రాలేదు. పరిశుద్ధాత్మ వాయు తరంగాలే, పరిశుద్ధాత్మ శక్తి తరంగాలే వాటిని తుడిచేస్తుంది. ఈ యొక్క కాన్ఫిడెన్స్, ఈ యొక్క విశ్వాసము, ఈ నమ్మకము మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవునికి
ప్రియులైన ప్రజలుగా ఉండాలా, ఆయన పరిశుద్ధుడైన లాగున మనం పరిశుద్ధులంగా ఉండాలి, ఆయనను మనము మానక స్తుతించి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ప్రార్థనలు, యాచన, విజ్ఞాపనలు చేయాలి, స్తుతించి స్తోత్రాలు చెల్లించి పాటలు పాడకుండా మనము వాక్యం చదివి వాక్యం చదివి ఎందుకు ధ్యానించుకోమంటే, ప్రభు యొక్క సింహాసనం లేకుండా మనము వాక్యం చదివి ధ్యానించినా కూడా దేవుని యొద్ద నుండి మనకు సరైన వర్తమానము అందదు. అందుకనే మనం మొదట బాగా స్తుతిస్తాం, స్తోత్రాలు చెల్లిస్తాం, కీర్తిస్తాం, ఆరాధన చేస్తాం. అప్పుడు మన స్తుతి స్తోత్రములనే సింహాసనం పైన ప్రభు ఆసీనులై మనకు ఆ దినానికి ఆ సందర్భానికి కావలసిన అమూల్యమైన వర్తమానాన్ని ఆయన సింహాసనములో నుండి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. చప్పుడు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. కాబట్టి ఎక్కడున్న ఆయన ప్రజలుగానే మనం ఉండాలి. ఎక్కడున్న ఆయన పరిశుద్ధుడైన లాగున ఆయనలాగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. క్రీస్తు యేసు సంబంధులు ఎలాగైతే ఆ శరీరమును దాని యొక్క ఇచ్చలతో దురాశలతో సిలువకేసుకొని ఉన్నారంటే చంపుకొని ఉన్నారో, అలాగా వాటి విషయంలో మనము చచ్చిన వారుగా మనం ఉండాలి. అంతమాత్రం కాకుండా మనం చిన్నపిల్లల్లాగా తగ్గించుకోవాలి. కీర్తనల గ్రంథం 8వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఒక చక్కని వాక్కు మనకు కనపడుతుంది. 2వ వచనము, శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చప్పుడు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. మనము చిన్న పిల్లల్లాగా మార్పు చెంది, హల్లెలూయా, మనము చిన్న పిల్లల్లాగా మార్పు చెంది మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి స్తుతించినట్లయితే మన యొక్క స్తుతుల మీద ఆయన ఆసీనులై శత్రువులను పగ తీర్చుకుని వారిని విరోధులను ఆయన మాన్పివేస్తాడంట. చప్పుడు కొట్టి దేవుని మహిమపరుదాం. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? ఏం చేస్తాడంట? మాన్పివేస్తాడు, నిర్మూలం చేస్తాడు శత్రువులను. చూడండి, జాగ్రత్తగా వినండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి, ఎవరైతే నీకు విరోధులు ఉన్నారో ఆ శత్రువులను పగ తీర్చుకోవడానికి నిన్ను వెంటాడి తరుముచున్న వారందరినీ మాన్పివేయుటకై, హల్లెలూయా, నిర్మూలన చేయుటకై, హల్లెలూయా, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించినావు. హల్లెలూయా. మనము చిన్న పిల్లలను పోలి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని స్తుతించినప్పుడు మన యొక్క స్థుతుల్లో ఒక దుర్గములాగా తయారవుతాయంట. అంటే దేవుడు ఆసీనుడయ్యేటటువంటి ఒక దుర్గం, దేవుడు ఆసీనుడయ్యేటటువంటి ఒక పర్వతం, హల్లెలూయా, దేవుడు ఆసీనుడయ్యేటటువంటి ఒక కొండ, హల్లెలూయా. చప్పుడు కొట్టి దేవుని మహిమపరుదాం. ప్రైజ్ గాడ్ జీసస్. ఆయన మనకు ఒక దుర్గంగా మారిపోతాడు, శత్రువు సమీపించలేనంత అడ్డుగా ఆయన కేడెముగా మారిపోతాడు. ఎప్పుడు? మనము చిన్న పిల్లలను పోలి మనము స్తుతించినప్పుడు. యేసు ప్రభులు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన యెరూషలేములో ఆయన జయప్రవేశం రోజున ఆయన దేవాలయంలోకి వచ్చినప్పుడు పిల్లలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆ సమయంలో శాస్త్రులు, పరిచయులు భయంకరంగా ఆయనను వేధిస్తారు. ఆ సమయంలో దేవుడు వారితో చెప్పిన మాట కూడా ఇదే వచనాన్ని వారి జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడు వారనిను. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన ఎందుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, హల్లెలూయా.
బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరు ఎన్నడు చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయుకు వెళ్ళి అక్కడ బస చేసెను. వారు చెప్పునదిని వింటున్నావా, వారు చేయునది నువ్వు చూస్తున్నావు అంటే అందుకు యేసు వినుచున్నాను, హల్లెలూయా, వినుచున్నాను. చెవులుండి వినకుండా ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు, కన్నులుండి చూడకుండా ఉన్నటువంటి గుడ్డివారు, నోరుండి దేవుణ్ణి స్తుతించలేని ప్రార్థించలేని మగవాళ్ళగా ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు, వినుచున్నాను నా బిడ్డలు చేసే స్తుతులు, హల్లెలూయా. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున స్తోత్రము సిద్ధింపు చేస్తాననేది మీరు చదవలేదా? వాళ్ళని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నేను మనము చిన్న బిడ్డలను పోలి దేవుని స్తుతించినప్పుడు, స్తోత్రాలు చెల్లించినప్పుడు అక్కడ ఒక సింహాసనం ఏర్పడుతుంది, హల్లెలూయా, ఒక దుర్గం ఏర్పడుతుంది. ఆ సింహాసనం మీద ఆయన ఆశీనులై మనకు రక్షణ కలుగజేస్తాడు, భద్రత కలుగజేస్తాడు. గ్రేట్ ప్రొటెక్షన్, అత్యధికమైన భద్రత. ఒక దుర్గములాగా ఆ స్తుతులు తయారవుతాయి. ఆ దుర్గం మీద ఆయన ఆశీర్వదిస్తాడు. పరలోకం నుంచి ఆ దుర్గం మీదకి దిగొస్తాడు. ఆ దుర్గము ఆయనే దుర్గమై, ఆయనే కొండై, ఆయనే కోటై, ఆయనే కేడమై, శత్రువు సమీపించలేని విధంగా ఆయన మనకు సహాయం చేస్తాడు, హల్లెలూయా. ఏది కూడా దగ్గరికి రాలేదు, అంటలేదు, ముట్టలేదు. ప్రియుల, దేవుడు అక్కడ ఏం చేశాడంటే, దయ్యం ఎక్కడుంటుంది? దయ్యాల అధిపతి అయిన బయల్జెబూలు సాతాను ఎక్కడుంటాడు? దేవుని చిత్తం కాకుండా ఏ వైరస్ అయినా దగ్గరికి రాగలదా? దేవుడు ఉంటే మనం నమ్మాలా, హల్లెలూయా. మనము స్తుతిలో మనం ప్రభువుని బాగా స్తుతించి కీర్తించి ఆరాధించి ప్రార్థన చేయాలి. అయితే మనం ఆయన ప్రజలుగా ఉండాలా, హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకోవాలా, చిన్నపిల్లల్లాగా మారాలా, హల్లెలూయా. లోక మర్యాదను అనుసరించకూడదు, ఆయన నామాన్ని దూషణ పాలు చేయకూడదు. మనం పరిశుద్ధులగుటికే పిలువబడ్డాం, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. చెప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ లార్డ్. బీ కేర్ఫుల్. బాగా స్తుతిస్తున్నాము, బాగా కీర్తిస్తున్నాము, కేకలేస్తున్నాము, గంతులేస్తున్నాము, బాగా వాయిద్యాలు వాయిస్తున్నాము, డ్రమ్స్ ప్లే చేస్తున్నాము, గొప్ప గొప్ప లేటెస్ట్ మోడల్స్ అంతా తెచ్చి గంభీరంగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము అని అంటే, ప్రిలరా, పరిశుద్ధత లేకపోతే, హల్లెలూయా, అక్కడ పరిశుద్ధత లేకపోతే, చిన్న పిల్లల వలె మారకపోతే, తమను తాము తగ్గించుకోకపోతే, హల్లెలూయా, నీతిమంతులుగా జీవించకపోతే, హల్లెలూయా, క్రీస్తు యేసు సంబంధులుగా శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకున్న వారి వలె ఉండకపోతే, అది ఎంత గంభీరంగా ఏర్పాటు చేసినా సరే అక్కడ ప్రభు ఉండనే ఉండడు. జాగ్రత్త. స్తుతిస్తున్నామనంటే పరిశుద్ధత కలిగి, స్తుతిస్తున్నామంటే నీతి కలిగి, హల్లెలూయా, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ దేవునికి ప్రీతికరమైన జీవితం, తగ్గింపు జీవితం, చిన్న పిల్లల వలె మార్పు చెందిన ఆ జీవితం కలిగి ఆయన నామాన్ని దూషణ పాలు చేయకుండా ఆయన స్తుతించినప్పుడు మాత్రమే, హల్లెలూయా, మన స్తుతులు ఒక సింహాసనాన్ని తయారు చేస్తాయి, హల్లెలూయా. దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. చెప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ లార్డ్. అప్పుడు దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడండి, హల్లెలూయా. యెహోషాపాతు రాజు కాలంలో జరిగింది అదే. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ మూడు జాతుల వాళ్ళు, మోయాబీయులు, అమ్మోయిలు, షయీరు, మన్యవాసులందరూ దాదాపు 1,000,000 మంది యుద్ధానికి దిగి వస్తే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యెహోషాపాతు రాజు ప్రార్థన చేసినటువంటి గొప్ప ప్రార్థన, ఆయన దేవుని చిత్త ప్రకారము దేవుని స్తుతించినప్పుడు జరిగినటువంటి కార్యాలు బహు అద్భుత ఆశ్చర్యకరమైనటువంటివి. దినవృత్తాంతాలు 2:14 రండి. ఆసారాజు కాలంలో, అలాగే యెహోషాపాతు రాజు కాలం, రెండు చూస్తాం. మొదట ఆసారాజు కాలంలో ఒక ప్రార్థన చదివి వినిపిస్తాను.
పదకొండవ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైన జయముందనీయకమని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యోధావారి ఎదుటను నిలవని యొక్క వారిని మొత్తినందున వారు పారిపోయిరి. చప్పుడు కొట్టి దేవుని మహింపర్దాం. దాదాపు 10 లక్షల మంది సైన్యము కూడి వచ్చారండి. 10 లక్షల మంది సైన్యము ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు 20వ అధ్యాయంలోకి రండి. యెహోషాపాతు రాజు కాలంలో 3 జాతుల వారు ఆయన మీదకి రావడం మనం చూస్తాం. మొదట వచ్చిన ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఆ సమయంలో ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించిన ఆ విధానం చూస్తాం. 12వ వచనం, మా దేవా నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యం యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యోధా వారందరినూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ధన్యత ఏమిటంటే దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము పసిపిల్లలను తీసుకొని వచ్చి కూడా దేవుని సన్నిధిలో కూర్చునే భాగ్యం. హల్లెలూయా. ఏకజవన ప్రార్థన జరిగేటప్పుడు అపర్ణ ఉంది, చిన్న బూదూరి చిన్న భార్య. దేవుడు ఒక బిడ్డను ఇచ్చాడు వాళ్ళకి. ఆ బిడ్డను ఎత్తుకుని ఓపిక వచ్చి ముందు కూర్చుంటుంది. హల్లెలూయా. మీరు కూడా చండి బిడ్డలు తీసుకొని వచ్చారు ఉపవాస ప్రార్థనకి. ఇదేంటి, ఇదేదో మన మీద చేసేది కాదు, ఇది బైబిల్లో ఉన్న క్రమం. హల్లెలూయా. చప్పుడు కొట్టి దేవుని మహిమపరదాం. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఆ భయంకరమైన 3 జాతుల వాళ్ళు ఆ యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు ఉపవాస దినాన్ని ప్రకటిస్తే ఆ ఉపవాస దినం రోజున యెహోషాపాతు రాజు సెలవిచ్చిన ప్రకారము వాళ్ళు చూడండి, యూదా వారందరినూ అందరూ వచ్చారండి. యూదా వారందరినూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. హల్లెలూయా. చప్పుడు కొట్టి దేవుని మహిమపరదాం. ప్రైజ్ గాడ్. ఎందుకండి, యూదా వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ పిల్లలందరూ వచ్చారు, వాళ్ళ భార్యలందరూ వచ్చారు, ఆ పాలదగ్గ బిడ్డలందరూ వచ్చారు. ఎందుకు? యూదా వాళ్ళందరూ వచ్చి భద్రపరచబడాలా, పిల్లలందరూ భద్రపరచబడాలా, భార్యలందరూ భద్రపరచబడాలా, పాలుదగ్గ బిడ్డలు కూడా భద్రపరచబడాలా. హల్లెలూయా. దీని ఉద్దేశం ఏమిటి? దేవుని సన్నిధికి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆ రోజు అద్భుతంగా రక్షిస్తాడు. చప్పుడు కొట్టి దేవుని మహిమపరదాం. ప్రైజ్ గాడ్. యెహోషాపాతు రాజు కాలంలో జరిగింది అదే. మొత్తం పట్టణాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చేసారండి. దేవుని మందిరానికి వచ్చేసారు. దేవుని సన్నిధిలో యూదా వారందరూ, వారి భార్యలు పిల్లలు, ఆఖరికి చంకనెత్తుకున్నటువంటి ఆ శిశువులు పాలదగ్గ బిడ్డలతో కూడా వచ్చారు. అంటే వాళ్ళ అర్థం ఏమిటి, దాని భావం ఏమిటి? పురుషులందరూ రక్షించబడాలి, స్త్రీలందరూ రక్షించబడాలి, పిల్లలందరూ రక్షించబడాలి, ఆఖరకు పాలుదాగే శిశువులు కూడా బిడ్డలు కూడా రక్షించబడాలి. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? దేవుడు సొలొమోన్ రాజు ద్వారా ఏ మందిరాన్ని అయితే కట్టించాడో ఆ సొలొమోన్ రాజు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు నీ ప్రార్థన ప్రకారము ఈ యెరూషలేము దేవాలయం వైపు చేతులు చాచి ఎక్కడున్నా సరే ఈ దేవాలయం వైపు చూచి చేతులు చాచి ప్రార్థన చేస్తే నేను ఆకాశమందుండి వారి ప్రార్థన ఆలకించి నేను సహాయం చేస్తానన్నాడే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని హల్లెలూయా. యెహోషాపాతు రాజు సెలవిచ్చినప్పుడు యూదా వారందరూ హల్లెలూయా, వాళ్ళ భార్యలు అలాగనే పిల్లలు ఆఖరికి శిష్యులు పాలదాగే బిడ్డలతో కూడా వచ్చారు. ఏం జరిగింది? ఒక్కడు కూడా చావల. హల్లెలూయా. శత్రువులందరూ నాశనం అయిపోయారు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన యూదా వారందరూ, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, శిష్యులు అందరూ రక్షించబడ్డారు, అందరూ సేవ అయ్యారు. హల్లెలూయా. అందరూ భద్రపరచబడ్డారు, అందరూ రక్షించబడ్డారు. శత్రువుల చేతిలో 3 జాతుల వాళ్ళు కూడి విస్తారమైన సైన్యం వచ్చినా కానీ వారి చేతులకు దేవుడు అప్పగించలేదు. అంత మాత్రం కాకుండా యెహోషాపాతు రాజు ఆ స్తుతించే బృందాన్ని దేవుని చిత్త ప్రకారం పెట్టినప్పుడు ఆయన సెలవిచ్చిన వెంటనే వాళ్ళు స్తుతిస్తూ ఉండగా హల్లెలూయా, వాళ్ళు పాటలు పాడుతుండగా హల్లెలూయా, దేవుడే మాటుగాళ్ళని పెట్టి ఆ శత్రువులందరినీ హతమార్చేటట్టు చేశాడు. అంత మాత్రం కాదు, ఆ మాటుగాండ్లు కూడా వాళ్ళందరినీ చంపేసిన తర్వాత వీళ్ళు కూడా ఒకరినొకరు చంపుకుంటూ వాళ్ళు కూడా ఒక్కరు లేకుండా అయిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి నేను చదువుతాను 20వ వచనము నుంచి. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి.
వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి యూదా వారలారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి జాగృతగినండి మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పెను మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారు నియమించెను వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండును పెట్టెను గనుక వారు హతులైరి అమ్మోనీయులను మోయాబీలను సేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు మొదలు పెట్టిరి యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి ఒక్కడను తప్పించుకొనలేదు చప్పుడు కొట్టి దేని కత్తి దుయ్యల హల్లెలూయా దేవుడు సెలవిచ్చాడు మీరు కత్తి దుయ్యాల్సిన అక్కర్లే నేడు యెహోవా కలిగజే రక్షణను మీరు చూస్తారని దేవుడు తెలియజేయించాడు చూడండి 14వ వచనం నుంచి నేను జ్ఞాపకం చేస్తాను అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించెను యూదా వారలారా యెరూషలేము కాపురస్తులారా యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును హల్లెలూయా చప్పుడు కొట్టి దేవుని మహిమపరదాం ప్రైజ్ గాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి దేవుని యొక్క మాట ప్రకారం యెహోషాపాతు రాజు తన యొక్క ప్రజలను తన సైన్యాన్ని నడిపిస్తున్నాడు ప్రజలను నడిపిస్తున్నాడు సైన్యాన్ని నడిపిస్తున్నాడు హల్లెలూయా దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఆయన స్తుతించే వారిని పెట్టాడు వాళ్ళు పాటలు పాడి స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఆయన కృపను కొనియాడుతూ ఉండగా హల్లెలూయా వాళ్ళు కత్తి దియ్యకుండానే హల్లెలూయా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం అయితే ఆయన సెలవిచ్చిన మాట ప్రజలకు కానీ సైన్యానికి కానీ ఏమిటంటే మీరు యెహోవాని నమ్ముకోండి చెప్పలు కూడా హల్లెలూయా యెహోవాని నమ్ముకోండి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో ఆ సేవకులను మాత్రమే ఆ కాపరులను మాత్రమే ఆ ప్రవక్తలను మాత్రమే ఆ అపొస్తలను మాత్రమే ఆ సువార్తికులను మాత్రమే ఆ బోధకులను మాత్రమే నమ్మాల చెప్పలు కొట్టి దేవుని మహిమపరదాం ప్రైజ్ గాడ్ ఎవరంటే వాళ్ళని నమ్మకూడదు ఈ లోకంలో కోకొలలుగా ఉన్నారు ప్రవక్తలని బోధకులని అపొస్తలని శిష్యులని స్వార్థకులని ప్రియులరా ఎవరినంటే వాళ్ళు వెంబడించేది కాదు దేవుని చేత ఏర్పరచబడిన వారినే వెంబడించాలి అప్పుడే కృతార్థులు అవుతారంటే జయం పొందుతారు అని అర్థం హల్లెలూయా యెహోవా నేను నమ్ముకోవాలి నమ్ముకోవాల్సింది ఎవరిని దేవుణ్ణి హల్లెలూయా ఎవరి ప్రకారం నడిపించబడాలి దేవుడు ఏర్పరచుకున్న దైవజనుల ప్రకారము నడవాలి హల్లెలూయా అప్పుడే జయం పొందుతాం చప్పుడు కొట్టి దేవుని మహిమపరదాం అంత మాత్రం కాకుండా వాళ్ళు పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నారంట ఏం ధరించుకున్నారు పరిశుద్ధ అలంకారములు అంటే దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధతను ధరించుకోవాలి మనం హల్లెలూయా పరిశుద్ధతను ధరించుకొని ఆయన స్తుతించినప్పుడు హల్లెలూయా మనకు శ్రమ లేకుండా హల్లెలూయా మనకు శ్రమ లేకుండా హల్లెలూయా దేవుడే మన పక్షాన యుద్ధం చేసి మనకు జయం అనుగ్రహిస్తాడని దీని యొక్క భావం ప్రియులరా హల్లెలూయా ప్రార్థించుకుందాం సోదరు విక్టర్ చిన్న ప్రార్థన చేస్తాడు మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేలు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో నాయన మా జీవితాలను బలపరిచే మర్మాలు నాయన మీ దాసుని ద్వారా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అవును నాయన ఆనాడు మీ జనులు నాయన ఇజ్రాయేలీయులు నాయన మిమ్మల్ని నాయన స్తోత్రించినప్పుడు స్తుతులు చెల్లించినప్పుడు నాయన ఆ స్థుతుల మీద మీరు ఆశీనులయ్యారు తండ్రి నాన్న దేవా స్తోత్రాలు నాయన అదే రీతిగా మేము కూడా నాయన మా జీవితాల్లో కలుగుతున్నాం ప్రతి శ్రమను మేము నాయన జయించాలంటే నాయన దేవా స్తోత్రం నాయన యుద్ధము వంటి శ్రమలను మేము నాయన జయించాలంటే నాయన దేవా స్తోత్రం నాయన
మేము చిన్న బిడ్డల వలె మారాలని నాయన దేవా స్తోత్రం నాయన. అయ్యా మేము చిన్న బిడ్డల వలె మార్పు చెంది నాయన, మమ్మల్ని మేము తగ్గించుకొని తనే నాన్న దేవా స్తోత్రం నాయన. మీ వైపు మేము చూస్తూ ఉన్నప్పుడు నాయన, అయ్యా మీకు మేము విధేయులమై జీవిస్తూ ఉన్నప్పుడు తనే నాన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా జీవితాల్లో నాయన, అయ్యా కెరటాల వల్ల తరంగాల వల్ల ఎదురు నాయన లేస్తున్నటువంటి నాయన ఎన్ని శ్రమలైనా సరే నాయన మేము ఎదిరించగలమని నాయన, అయ్యా యుద్ధము మీరు మా పక్షంగా చేస్తారని నాయన మీ దాసుని ద్వారా మీరు తెలియజేసిన ప్రకారము తని నాయన, అయ్యా ఎల్లప్పుడూ నాయన మేము నాయన దేవా స్తోత్రం నాయన. అయ్యా మీ ఎందు దీన మనస్కులమై తని నాయన మీకు విధేయత చూపేవారమై ఉంటూ తని నాయన మా జీవితాలు ఎదుర్కొనే ప్రతి సమస్యను నాయన మేము జయించుటకు నాయన మీ కృపదాయచ్చేయమని నాయన మీ వాక్యం విని నాయన ఎంతమంది అయితే నాయన అటు తీర్మానము తీసుకొని ఉన్నారో నాయన వారందరూ కూడా నాటి భాగ్యము దాయిచ్చేయమని నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన అటు కృప భాగ్యము ధన్యతను దాయిచ్చేయమని తండ్రి మమ్మల్ని అందరినీ మీ నమ్మదగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నా ప్రాణము యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో మీకందరికీ వందనాలు. మా చిరునామా రెవరెండ్ కే సాల్మన్ గారు, షెకినా సువార్త ప్రార్థనా సహవాసము, ఎల్లమ్మవారి దిన్నె, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. మా సెల్ నెంబర్ 9949152851, మరి ఒక నెంబర్ 7095706518.